హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నాగమణి రెడ్డి, నాగమణి రెడ్డి ఛానల్ నుంచి. ఈరోజు మీకు సింపుల్గా పెరుగు చక్రాలు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. చూడరా, నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అలాగే బెల్ దగ్గర, ఆల్ దగ్గర టచ్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయండి. ఒకసారి చేసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేసుకోక్కర్లేదు. హెల్తీ హెల్తీ రెసిపీస్, మంచి మంచి సింపుల్ వంటలన్నీ ఉంటాయి. చూడండి, చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. మీ లైక్ చేసినందువల్ల ఇంకా కొంతమందికి సజెస్ట్ చేస్తూ ఉంటాయండి. అలాగా ఒక 2000 మెంబర్స్ ఉన్నప్పుడు మినిమం ఒక 500 మెంబర్స్ అన్న చూస్తూ వాళ్ళు లైక్ చేస్తూ ఉంటే ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తే మాకు గ్రోతింగ్ ఉంటుంది, చేసే వాళ్ళకి కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. పెరుగు చక్రాలు చేద్దాం అనుకుంటున్నానండి. జనరల్గా శనగ పిండి అంటే అందరికి పడదు కదా, అందుకని ఎక్కువగా నేను బియ్య పిండే వాడుతూ ఉంటాను. దీనిలోకి మనం పెరుగు వేసి చేసుకుంటాం, సరిపడా ఉప్పు. మనం చక్రాలకు ఎలా కొంతమంది ఎక్కువ ఉప్పు కొంత వేసుకుంటారు కదా, అలాగే కారం ఒక స్పూన్ వేస్తున్నానండి. కావాలంటే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు. అలాగే ఇది జీలకర్ర వాము వేసిన పొడి అండి. ఇది కూడా మనకి కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు, మంచిగా వాసన వస్తూ ఉంటుంది కాబట్టి. ఇవన్నీ వేసి ముందు బాగా కలిపేసుకుందాం. పిండంతా కలిసేటట్టు కలిపేసుకుంటున్నాం ఇప్పుడండి. మాకు ఈరోజు వర్షం పడుతూ ఉంది ఇక్కడ, అందుకని వేదన తింటే బాగుండా కారం కారంగా అనిపించింది. తర్వాత అండి ఇది పుట్నాల పొడి అండి. జనరల్గా వెయ్యక్కర్లా కానీ నాకు ఇంట్లో ఉంది కదా అని వేస్తున్నా. పుట్నాల పప్పు అంటే తెలుసు కదా, శనగపప్పు వేయించి పొడికి వేసిన పప్పుని అది కూడా వేసేసుకుంటున్నాను. మామూలు శనగపిండి కాకుండా దానిలో కూడా జీలకర్ర అవన్నీ వేసున్నాయి. తర్వాత ఇది పెరుగు. కొంచెం మా పెరుగు పలచగానే వేరుకుంటుందండి, చూశారు కదా ఎంత ఉంటుందో. ఇరుక్కుమంటే ఎండాకాలం బర్రెలు పా నీళ్ళు ఎక్కువ తాగుతున్నాయి, అందుకని పాలు నీళ్లుగా వచ్చినాయని చెప్తారండి. ఏ చెప్పినా మనం తప్పదు కదా. ఇదంతా కూడానండి నేను చక్కగా ఇంకొంచెం పెరిగేసుకుందాం. ఏంటంటే పెరుగుతోటి పాలతోటి చక్రాలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంతకుముందు నేను ఒకసారి పాలతో చేసిన చక్రాల వీడియో కూడా ఉంది, అది కూడా లోపల బోలుగా వచ్చేసి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా దీంతో కలిపేసి ఇంకా మిగతా అన్ని వాటర్ వేసి కలుపుకుందాం. ఇంకెంత కావాలో అంతా. ఇది బియ్యము కడిగి పట్టిన పిండి కాదండి, పొడి బియ్యమే వేయించుకున్న పిండి అన్నమాట. మొన్న పిండి మరి దగ్గరికి వెళ్ళాను కదా, ఒకేసారి అన్నీ వేపించుకొని తెచ్చుకుంటుంటాను నేను. ఇదంతా కలిపేసేస్తానండి. ఇంకొంచెం వాటర్ కావాలి, వాటర్ తీసుకొచ్చి కలిపేసి ముద్ద చేశాక చూడండి. పిండంతా కలిపి పెట్టాను. పిండిని చూశారు కదా, ఇది ఎక్కువ తక్కువలు కాకుండా ఇట మరీ గట్టిగా ఉండకూడదు, మరీ జావుగా ఉండకూడదు. దీనికి శనగపిండికి వేస్తే అంత జిగురు రాదు కానండి, కానీ మనం దీనిలో వేస్తే మొత్తం చాలా చక్కగా వస్తుందండి. మొత్తం మనం పెరుగుతో కలుపుకున్నాం ఎక్కువ భాగం, చాలకపోతే కొంచెం మాత్రమే నీళ్ళు వేసి కలుపుకున్నాను. ఇప్పుడు మనం చక్కగా నూనె పొయ్యి మీద పెట్టేస్తున్నాను. కాగిందేమో చూద్దాం. ఇప్పుడు కాగింది, ఇప్పుడు మనం చక్కగా చక్రాలు వేసుకోవచ్చు. దీంతో వత్తటం మాత్రం భలే కష్టం అండి, కానీ తినాలనుకున్నప్పుడు తప్పదు. ఇది చక్కగా వేగేదాకా వదిలేసేయాలి. అంతలోకి మళ్ళీ నేను ఇంకొక పిండి ముద్దని దీనిలో పెట్టేసుకుంటున్నాను. ఇది రెడీగా పెట్టేసుకుంటాం. అంతలోకి ఇది కొంచెం మరీ పచ్చిగా ఉన్నప్పుడే కదిలియకూడదండి. కొన్ని నూనెంతా ఉడగలంతా పోయింది అంటే ఇక ఉడికేసినట్టండి. ఎవరైనా సరే అలా చక్కగా తీసేసుకోవచ్చు, అదే మన గుర్తు. ఏ వంటలైనా సరే నూనె ఉంది అంటే, ఇది ఉడకలేదు అంటే నూనె బొరుగులు ఉడుగులు ఉడుగు వస్తూనే ఉంటుంది. ఇదో చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇది మళ్ళీ ఇంకోటి వేసుకుందాం. మనకి వేగింది అనే అర్థం అవ్వాలి అంటే ఆ తెల్ల నురుగంతా పోతే సగం వేగినట్టండి. ఇప్పుడు చూడండి ఇది ఎంత గలగలలాడుతున్నాయో. ఇలాగా చూడండి దీని మధ్యలో ఎంత హోల్ వస్తుందో. ఈ హోలు చూడటాన్ని తినేటప్పుడు హోల్ వల్ల కరకరకరలాడుతూ ఉంటాయండి. ఇదిగో చూడండి,
చూశారు కదా వేడి మీద ఉన్నప్పుడు ఇంత గలగలాడుతున్నాయి, ఇంకా చల్లారితే చాలా బోలు వచ్చేస్తాయి అన్నమాట. మళ్ళీ గిద్దల్లోకి సరిపడా పెట్టేస్తున్నాను. అది ఉడికేలోపు ఇది రెడీ చేసి పెట్టుకోవచ్చు అన్నమాట. నగులుతుంటే కరకరలాడుతూ ఉన్నాయి కదండి, అంత బోలు వచ్చినాయి అండి, చాలా బాగా వచ్చినాయి. ఆ నురుగంతా పోయేదాకా ఉడికించితే ఇక వేగినట్టే. ఇవి చూస్తుంటారండి తినాలనిపిస్తుంది కానీ కరకరలాడుతూ. మా ఇంటి పక్కనే అమ్మవారి చెట్టు ఉంటుందండి. ఈ కరోనా టైంలో ఇంతకుముందు ఇంత పక్షులు వచ్చాయి కాదు, వింటున్నారు కదా కోకిల కూ కూ అని, ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఏ టైం అంటే ఆ టైం అని చక్కగా అవి చూడండి మీకు వినపడుతూనే ఉండుంటుంది. అదండి ఆ చెట్టు పక్కన, ఆ పక్కనే ఉంటుంది చెట్టు, అది అమ్మవారి చెట్టు అటువైపు ఉంటుంది. ఆ కిటికీలోంచి చూపిస్తున్నాను, ఇది చూడండి అని చక్కది కూ కూ అని కూ. మాకు ఉదయం పూట కూడానండి ఈ ఇదండి, ఇప్పుడు అని చక్క ఇరగకుండా వచ్చేసింది చక్రం. ఫస్ట్దంటే కొంచెం ఇరిగిందండి, ఇప్పుడు ఇది ఇరగకుండా వచ్చింది చూశారు కదా. మళ్ళీ ఇప్పుడు ఇరిగినా ఇరక్కపోయినా అండి తినేటప్పుడు ముక్కలు చేసుకునే కదా తింటాము, ముక్కలు లేకుండా అలాగే తినేసేయలేం కదా మొత్తం. సరే మళ్ళీ ఇంకోటి ఆసిపోయిందండి, చివరిది కూడా తీసేస్తున్నాను. ఇది తీసేసాక ఇంకా చివరిది ఎందుకు చూపిస్తున్నాను అంటారా అంటే చూడండి ఇక్కడ మనకి చివరిలో కొంచెం పిండి మిగిలిపోద్దండి. ఇటు చక్రం వేయటానికి పనికిరాదు, ఇదంతా చుట్టూరు ఉన్నదంతా లేదు కొంచెం ఉంచుకొని ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని ఇలా మనం ఉల్లిపాయ పకోడీ కనుక తయారు చేసుకొని వేస్తేనండి చక్రాలకన్నా కూడా ఈ ఉల్లిపాయల పకోడీ సూపర్గా ఉంటుందండి. చివరిలో ఎప్పుడైనా సరే వేసుకోండి ఫ్రెండ్స్, ఒక ఇక్కడ ముద్దలు ముద్దలు పడకుండా విడివిడిగా చిన్న చిన్న ముక్కలుగా వేసుకోండి. ఇప్పుడు అసలు నేను ఇది అయిపోయిందాక అసలు చక్రాల జోలికి వెళ్ళనండి, అంత బాగుంటుంది. చాలామంది సాంబారులో నంజుకునేవాళ్ళు ఇలాగా కొంతమంది బయట కూడా తెచ్చుకుంటూ ఉంటారు కదా, అసలు శనగపిండి దాని దానికన్నా కూడా ఈ బియ్యపిండితోటండి ఎంత బాగుంటుందో. విడిగానైనా సరే మీరు ఇలాంటి పిండి కలుపుకొని చక్రాలు చేసిన కప్పుడు కాకపోయినా పకోడీ ఇంత బియ్యపిండితో చేసుకోండి ఎంత చక్కగా ఉంటుందో మీరే నాకు కామెంట్ చేసి చెప్తారండి, మీరు చెప్పిన ఉపాయం చాలా బాగుందండి అని. నేను ఎప్పుడైనా సరే చక్రాలంతా చేసేసి అయిపోయిన తర్వాత చివరిలో మాత్రం అటు ఇటు కాకుండా కొంచెం పిండి ఉంటుంది, ఆ పిండిని ఎప్పుడు కూడాను తీసి ఇలాగా ఒక ఉల్లిపాయ రెడీగా కోసి రెడీగా పెట్టుకుంటానండి. రెండో సైడ్ వేగుతానండి, అసలు ఎంత టేస్ట్గా ఉంటాయోనండి. అసలు అయితే కొంచెం చక్రం కన్నా కొంచెం నూనె పీకిద్దేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు చివరిలోకి వచ్చేసరికి నేను ఇప్పుడు పోసింది అర కేజీ నూనెనండి, కానీ చూసారా దానిలో పావు కేజీ పైన మిగిలింది. అదే మనం ఈ చక్రాలు కొనుక్కోవాలి, ఈ చక్రాలు కొనుక్కోవాలి అంటే ఈజీగా 100 రూపాయలు చెప్తారు మనకి. నేను నిన్న బజార్ వెళ్ళినప్పుడు ఒకరోజు ఎందుకో ఈయన పద్దాక తినే ఏం లేవా అని అడుగుతున్నారని చెప్పేసి కొనుక్కొద్దామని షాప్ దగ్గర ఆగానండి. నూనె రేట్లు పెరిగినాయి కదా, వాళ్ళు 1/2 కేజీ అన్నారే కానీ చిన్న ప్యాకెట్ ఉందండి, అంత ప్యాకెట్టే. ఆ ప్యాకెట్ వచ్చి 35 రూపాయలు చెప్పారు. అది వాళ్ళు బియ్యపిండితోటి ఇలాగే చేసేవి. ఇవి ఇప్పుడు మనకి ఇవి కొనుక్కుంటే ఈజీగా 200 అవుతాయి, అదే మన ఇంట్లో చేసుకుంటే ఎంత అవుతుంది 100 రూపాయలు లోపే అవుతుంది. మనం కష్టపడ్డాం అనుకోకూడదండి, మనం అంత శుభ్రంగా చేసుకున్నట్టు బయట వాళ్ళు చెయ్యరు. మనం ఇప్పుడు పిండ్లు గిండ్లు అన్నీ కూడా పురుగులు గిరుగులు లేకుండా అన్నీ చూసుకొని అని చక్క మంచిగా చేసుకుంటాం పిండి వేపించుకునేటప్పుడైనా. కానీ ఆ కొనుక్కొచ్చుకునేటప్పుడు మనం వాళ్ళు ఏ పిండి వాడతారో, దానిలో ఎలాంటి పప్పులు వేశారో, ఎలాంటి బియ్యం వేశారో మనకు తెలియదు కదండి. అందుకని ఎప్పుడైనా సరే మన ఇంట్లో చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. అందులో ఇప్పుడు కరోనాలు అందరూ ఖాళీగానే ఇంట్లోనే ఉంటున్నాం, అప్పుడు ఎంత చక్క ఇలా చేసేసుకొని ఇంకా నాకు ఇంకొక వాయిపు కూడా వచ్చిద్దండి. ఇది బాగా వేగిచ్చేసాలి. ఇప్పుడు మనం చక్కరం కన్నా ఇది కొంచెం టైం ఎక్కువ పట్టిద్దండి, ఉల్లిపాయ ఆగాలి కదా. మళ్ళీ కరకరలాడాలి అంటే కనుక ఉల్లిపాయ బాగా ఆగాలి. పచ్చి ఉంది అనుకోండి అంత కరకరలాడదు, అంత చక్కగా ఎర్రగా దోరగా వేగినాయో.
ఇవి కూడా ఎంతో కరకరలాడుతూ ఉంటాయండి. ఇప్పుడు మళ్ళీ మనం సెకండ్ వాయి కూడా వేసేసుకుందాం. ఏదైనా సరేనండి, దూర దూరంగా వచ్చేటట్టు వేసుకోవాలి. ఒకే దగ్గర శుద్ధలు శుద్ధలు పడ్డది అనుకోండి, ఇప్పుడు మనకి రుచి మెత్తగా వచ్చేస్తాయి. కరకరలాడాలి అంటే కనుక ఉల్లిపాయలు వేసేసుకొని, ఉల్లిపాయలే ఎక్కువ ఉన్నాయి చూసారు కదా పిండికన్నా కూడా, అయినా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆఖరి లాస్ట్లో ఒక్క గుప్పిడి పిండి, ఒకవేళ ఒక చక్రం వస్తే కనుక దీంతో ఒక అర చక్రం వచ్చేదేమో అంతే. కానీ ఇప్పుడు మనం పకోడీ మాత్రం ఈజీగా అర కేజీ పైనేమో అనిపిస్తుంది. ఆ పకోడీ అవుతుంది 50 రూపాయలు 100 రూపాయలు అంత కాస్ట్ అవుతాయి అన్నమాట. ఇది వేగాక ఇది కూడా తీసేసి మొత్తం తీసాక చూపిస్తాను ఫ్రెండ్స్. చక్రాలన్నీ చేసా, ఈ బౌలు నిండా వచ్చింది కాక మళ్ళీ దీనిలోకి కూడా వచ్చినాయండి. అవి కాక పకోడీ చూడండి ఎంత వచ్చిందో చక్కగా. ఇవి కూడా గలగలలాడుతున్నాయి చూడండి ఎంత కరకరలాడుతాయో. తినేటప్పుడు ఇది కూడా ఒకసారి నమిలి చూపించమంటారు ఆ కరకర శబ్దం. ఏదైనా సరేనండి చూడండి, సౌండ్ నిలబడుతుంది కదా. మీకు నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నేను కనపడలేనని చక్రం చేసి చూపిస్తున్నాను. దాని తోడు నైటీలో ఉన్నాను ఇంకా, అందుకనేసి ఓన్లీ కరకర మాత్రం వినిపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ చక్రాలు వీటన్నిటి ఖర్చు మహా అయితే 100 రూపాయలు అయి ఉంటుంది, కానీ కొనుక్కోవాలంటే ఈజీగా 200 అవుతుందండి. కాబట్టి ఫ్రెండ్స్ ఖాళీగా ఉన్నప్పుడు ఏం చక్క బియ్యం పిండి తెచ్చుకొని ఇంట్లో అందరికి, అందులో ఇప్పుడు ఈ రోజుల్లో స్టోర్ బియ్యాలు కూడా ఫ్రీగానే దొరుకుతున్నాయి కాబట్టి తెచ్చుకొని ఏం చక్క చేసేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత మీకు నచ్చాయో లేదో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర కనుక ఆల్ దగ్గర టచ్ చేశారంటే ఆల్ నోటిఫికేషన్ వస్తాయి. ఇలాంటి సింపుల్ సింపుల్ వంటలు, హెల్తీ హెల్తీ రెసిపీస్ చాలా ఉన్నాయి. అవన్నీ చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు చేయండి ఫ్రెండ్స్. ఉంటానండి, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.